श्री महागणाधिपतये नमः ऐं महासरस्वत्ये नमः श्री ललिताम्बिका देव्ये नमः। कार्तीक मासमुलो पन्नेंडु राशुल वाळ्ळु एन्नो कोरिकलु उंटायि वाळ्ळकु। माकु ई विवाहमु कावाली, व्यापारमु चाला प्रशांतमुगा उन्नतत्वमुगा जरगाली, ఉద్యోగాలు రావాలి కొత్తవి, లేదా చేస్తూ ఉండేటువంటి ఉద్యోగాలలో ట్రాన్స్ఫర్ కావాలి అని గాని, అలాగే వివాహం కావాలి అనుకునేటువంటి వాళ్ళకు, విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళకు, చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు, అంటే గుడ్డల వ్యాపారము కావచ్చు, బంగారు వ్యాపారము కావచ్చు, చిన్న పానీపూరి బండి పెట్టుకున్న వాళ్ళ దగ్గర నుండి ఏదైనా వ్యాపారం వ్యాపారమే కదా। అందువలన కార్తీక మాసములో మనకు కార్తీక మాసములో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము, సకలైశ్వర్య ప్రదాత అంటే లక్ష్మీదేవికి కుబేరుడికి కూడా మనకు పరమేశ్వరుడే ధనాన్ని ఇవ్వవాల్సినటువంటి వాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు। అందువలన అందుకే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కూడా కదలదు అనేటువంటిది మనము వినే ఉంటాం। అటువంటి పుణ్యప్రదమైనటువంటి మాసము ఈ మాసము। ఎలాగో ఉదయాన్నే స్నానాలు చేయటము, తలస్నానాలు, దైవారాధన చేసుకోవటము, అభిషేకాలు చేసుకోవటము, ఎవరికి తోచినవి వాళ్ళు చేసుకుంటారు, కానీ పరిహారాలు అనేటువంటివి ఉన్నాయి। అతి తక్కువ దీంతో ఎక్కువ లాభాన్ని పొందటానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి। అన్ని రాశుల వాళ్ళు కూడా ఈ మాసంలో ఏమి ఇచ్చి మేము తొందరగా ఇస్తే మేము కొంచెం తొందరగా మాకు కొన్ని ఫలితాలు జరుగుతాయి, ఏ చిన్నది ఇస్తే మేము తొందరగా ఈ కష్టాల నుంచి బయటపడతాము, మాకు ఈ పనులు జరుగుతాయి, మేము అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అనేటువంటివి కొన్ని ఉంటాయి। వాటిలో భాగంగానే ఇప్పుడు నేను చాలా అతి తక్కువ దీంట్లో మీకు మేలు జరగడానికి కొన్ని పరిహారాలు చెబుతాను। ప్రతిదీ కూడా ఎక్కువ డబ్బుతో కూడినటువంటివి చెప్పరాదు, ఎందుకంటే సాధారణ ప్రజల దగ్గర నుంచి ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా అతి తక్కువ దాంట్లో మేలు జరిగేటువంటిది ఏదో మనం చెప్పాలి కదా। మనవంతు ఒక్కోసారి అతి చిన్న పనుల దాని వలననే మేలు జరిగేటువంటి అంశాలు అనేక రకాలు ఉన్నాయి। అందువలన ఈ పన్నెండు రాశుల వాళ్లకు కూడా మనము కార్తీక మాసములో శుభవారం చేస్తే మంచిదా, పౌర్ణమి నాడు చేస్తే మంచిదా, మిగతా వారాలలో కూడా చేయవచ్చునా, మాసమంతా కూడా ఉన్నది కదా అనేటువంటి దాంట్లో ప్రతి వాళ్లకు ఆలోచన ఉంటుంది కాక। అందుకని ఈ పన్నెండు రాశుల వాళ్లకు కూడా నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అతి చిన్నవే, మనకు వెంటనే అందుబాటులో ఉండేటువంటివే పరిహారాలు, ఎక్కడికో వెళ్ళి పరిగెత్తుకుంటూ పోయి అన్ని అయ్యో ఇది దొరకలేదే అది దొరకలేదే అనేది ఉండదు। కానీ ఈ కార్తీక మాసంలో ఈ పరిహారాలు చేసుకుంటే మీకు చాలా వరకు మేలు జరుగుతుంది। మనకే కాదు, మామూలుగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మామూలుగా చేసుకునేటువంటి పనులు ఉంటాయి కదా, అలా ఇవే కాకుండా రాజకీయ నాయకులు కూడా రాజకీయాలలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరటానికి కూడా ఈ మార్గాలు చాలా పనికొస్తాయి, ఈ పరిహారాలు। అది నేను ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్లకు ఏమేమిటి అనేది నేను తెలియజేస్తాను। ముందుగా మేషరాశి వాళ్ళు ఈ కార్తీక సోమవారం నాడు
ఎటువంటి పరిహారము చేసుకుంటే మీరు అనుకునేటువంటి పనులన్నీ జరుగుతాయి అనేటువంటిది ఉంటుంది. మేషరాశి వాళ్ళు గోవుకు ఆకుకూర అంటే మనం మామూలుగా ఆకుకూరలు వస్తాయి కదా, తోటకూర ఇలాంటి తోటకూరనే అనుకోండి, తీసుకువెళ్ళి గోవుకు పెట్టండి. అది వీలైతే తెల్లటి గోవుకు పెట్టండి, లేదు అంటే ఏ గోవుకు పెట్టినా పర్వాలేదు, సాధ్యమైనంత వరకు తెల్లటి గోవుకు పెట్టడానికి ప్రయత్నం చేయండి కార్తీక సోమవారం నాడు. అలాగే పరమేశ్వరుడికి మీరు మీ వంతు ఏమైనా తీసుకుపోయి ఇవ్వవచ్చును గాక అభిషేకానికి, వాటితో సంబంధం లేదు, కానీ గోవుకు మాత్రము తప్పకుండా తోటకూర ఆకుకూర లాంటిది తీసుకువెళ్ళండి. ఓ 100 రూపాయలది తోటకూర పెట్టడం అనేటువంటిది ఏదో 20 రూపాయలు 30 రూపాయలు అని కాకుండా ఒక 100 రూపాయల వరకు ఖర్చు పెట్టి తెల్లటి గోవుకు పెట్టండి. మీకు తప్పకుండా ఆ పెట్టిన తర్వాత గోవు పుచ్చ భాగం అంటే వెనక భాగానికి నమస్కారం చేసుకుని మీ కోరిక కోరుకోండి. తప్పకుండా కార్తీక సోమవారం నాడు ఈ పని చేయండి, మీకు మేలు జరుగుతుంది గాక. మనకు పరమ పవిత్రమైనటువంటి మాసం ఈ కార్తీక మాసము, అందరికీ తెలిసినదే, అందరము చెబుతున్నదే. అయితే మామూలుగా కార్తీక పౌర్ణమి అని అనగానే మనము దీపాలు పెట్టడం అనేటువంటిది సర్వసాధారణం. అయితే ఆ దీపాలు పెట్టేటప్పుడు అందరము కూడా సహజముగా తొందరగా అవుతుంది కదా అనే అభిప్రాయముతో ఏదో మట్టి ప్రమిదలు తెచ్చి దీపాలు వెలిగించడం అనేటువంటిది చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనకు నిజంగా మనకు పుణ్యము రావాలి, మనకు మేలు జరగాలి అని అనుకున్నప్పుడు బియ్యపు పిండితో అలా ప్రమిదలాగా చేసి బియ్యపు పిండితో చేస్తే ప్రమిదలాగా చేసి ఆ దాంట్లోకి ఆవు నెయ్యి పోసి ఒత్తి వేసి మనము వెలిగించి దీపారాధన చేశాము అనుకోండి, అంటే నిజంగా కూడా మేలు జరగడానికి మార్గం అది. ఎందుకు మనము దీపాలు పెడుతున్నాము అంటే జంతురాము నరజన్మ దుర్లభం అన్నాడు, చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద ఆకారము కలిగినటువంటి ఏనుగు వరకు ప్రాణం అనేటువంటిది ఒకటే, మనము అవన్నీ దాటుకొని మానవ జీవితానికి వచ్చాం. మరి మానవుడికి బుద్ధి అనేటువంటిది ఒకటి భగవంతుడు ఇచ్చాడు, ఆ బుద్ధిని మనము ఎలా మలుచుకోవాలి, ఎలా సన్మార్గంలో ఉండాలి, ఎవరికి ఏమి చెయ్యాలి, ఎవరికి ఎటువంటి సహకారం చెయ్యాలి అనేటువంటివి మనకు మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయము ఉన్నది. కృత్రిమమైనటువంటి దీపాలు వెలిగించటము, ఏదో చేశాములే అని అనటము కాదు. అసలు దీపాలు పెట్టడము యొక్క ఆంతర్యం ఏమిటి అంటే అనాదిగా ఆనాడు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇవాల్టిలాగా అన్ని మట్టి ప్రమిదలు అవి లేవు. ఆ రోజు ఒక ఇసురాయి తీసుకొని బియ్యము వేసి ధాన్యము దాంట్లో వచ్చినటువంటి పిండితో ఇలా దీపాలు పెట్టడానికి అనుకూలముగా కుందీల్లాగా చేసి ఆ బియ్యపిండితో దాంట్లో దీపాలు వెలిగించేటువంటి వాళ్ళు. అలా వెలిగించడం వలన ఏమిటి అంటే చిన్న చిన్న పురుగులకు వాటికి అవన్నీ కూడా నెయ్యి వేసినటువంటి ఆ బియ్యపిండిని అంతా అయిన తర్వాత అవన్నీ తినేటివి. అలా వాటికి ఆహారము కావడము కోసము ఒకటి, ప్రకృతిలో ఏర్పడేటువంటి ఈ దీపము యొక్క కాంతి వలన వచ్చేటువంటి పొగ అదంతా కూడా ఆ జీవరాశులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రక్షాళన చేసేటువంటి దానికి మూలమవుతూ ఉన్నది. అందుకని మనము దీపాలు పెట్టుకుంటున్నాము కార్తీక మాసము అంటే. ఊరికే మనం ఏదో ఇంటి ముందు అలంకారం కోసం ప్రమిదలు తెచ్చి మనము పెడుతూ అలంకారం కోసం చేసుకుంటూ ఉన్నాం, అలా బియ్యపు పిండితో పెట్టినటువంటి దానికి పుణ్యము రావాలి అనేటువంటిది. పుణ్యం ఎప్పుడు వస్తుంది, ఒకరికి ఒక ఉపయోగం చేసినప్పుడు వస్తుంది, ఒక జీవికి మనము ఒక ఉపకృతి కల్పించినప్పుడు మనకు పుణ్యం వస్తుంది.
మనము ఊరికే ఇంటి ముందు అలంకారం కోసము పెట్టుకుంటే పుణ్యం రాదు, దీపాలు వెలిగించినంత మాత్రాన. అందువలన అలా పురుగు పుట్ర జలములో తిరిగేటువంటి వాటికి ఆకాశములో తిరిగేటువంటి వాటికి వాటికి ఎంత ఆనందం అవుతుంది అంటే సంవత్సరానికి ఒకసారి మనకు ఏదైనా ఉగాది పండగ వచ్చింది అంటే ఎంత సంతోషిస్తామో, ఈ మామూలుగా కార్తీక మాసం వచ్చింది అంటే ప్రతి చిన్న పురుగు దగ్గర నుంచి ఇలా 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 వెలుగు పెట్టంగానే పరిగెడుతూ ఉంటాయి. అలా ఇలా అన్ని వాటికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బంది నుంచి తప్పించుకోవటానికి ఎన్నో అనేక రకాల మార్గాలు వెతుక్కుంటూ ఉంటాయి అవి ఆ వెలుగులో. అటువంటి వాటికి మనకు తెలియకుండా కొన్ని ప్రాణులను కాపాడిన వాళ్ళం అవుతాము అనేటువంటి భావనతో చెప్పినటువంటి విధానమే ఈ యొక్క ఇది. మనము 365 ఒత్తులు అని కూడా వెలిగిస్తూ ఉంటాము నెయ్యి పోసి. ఎందుకు అంటే ఈ పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చేటువంటి పౌర్ణమి దాకా, మళ్ళీ వచ్చే పౌర్ణమి నాడు కూడా ఇలా చేస్తాము స్వామి అంటే తథాస్తు అంటారు దేవతలు. అందుకనే సాయంకాలము పూట దీపారాధన ధ్వజస్తంభము మీద ఆకాశ దీపం అని పెడతాం మనం. అరుణాచలములోను ముఖ్యమైనటువంటి క్షేత్రాలలోను ఇప్పుడు దీపం ఇది వెలిగిస్తూ ఉంటారు. వాటి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే ప్రజల హృదయాలలో జ్ఞానజ్యోతి సన్మార్గము వైపు నడిపించేటువంటి జ్యోతిని వెలిగించాలి అనేటువంటి భావనతో తలా ఇంత ఎవరి వంతు వాళ్ళు ఈ దాంట్లో మాకు కూడా భాగము పంచుకుందాము ఈ పుణ్య కార్యక్రమములో అని అందరము కూడా కాస్తో కూస్తో నెయ్యి తీసుకుపోయి అందులో వేయటం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ పుణ్యమంతా కూడా మనకు తెలియకుండా మనకు కాదు వచ్చేది. మనం ఏదైతే చేస్తామో రేపు మన సంతానానికి మన తర్వాత వాళ్లకు ఈ పుణ్యమంతా కూడా వస్తుంది గాక. మనము నిలబెట్టినటువంటి ఆస్తులు వాళ్లకు చెందుతాయో లేదో తెలియదు, వాళ్ళు ఉంచుకుంటారో లేదో తెలియదు. ఇటువంటివి చేసినప్పుడు ఈ పుణ్య ఫలమంతా కూడా మన పిల్లలకు చెందుతుంది అనేటువంటిది గ్రహించాలి. అందుకని ఆకాశ దీపము దామోదర దీప దామోదర దేవతాభ్యో నమః అనుకుంటాం మనం. అంటే దామోదరుడు అంటే ఒక రకంగా శ్రీకృష్ణుడు, చిన్ని కృష్ణుడికి దానముతో కట్టినటువంటి దాని వలన తాడుతో కడితే దాము అంటే త్రాడు, ఉదరము అంటే కడుపు. అలా చిన్ని కృష్ణుని యశోద కట్టేయడానికి చూసినప్పుడు దామోదరుడు అనేటువంటి పేరు వచ్చింది కాబట్టి అలా దామోదరుడు దామోదర దీప దేవతాభ్యో నమః అనేటువంటిది అనుకుంటున్నాము. అందుకనే ఈ కార్తీక మాసములో శివకేశవులకు ఇద్దరికీ కూడా భేదము లేదు. శివస్య హృదయం విష్ణుహో, విష్ణోస్య హృదయం శివః అని మనము వెంటనే చెప్పుకుంటాము. అందుకనే ఈ కార్తీక మాసం అయిపోయిన వెంటనే మార్గశిరం వస్తుంది. మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. మాసములలో మార్గశిర మాసము నేనే అని చెప్పాడు. అందుకనే వెంట వెంటనే వస్తాయి ఇవి రెండూ కూడా. అందుకనే వాళ్లల్లో కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ఉన్నారు. మనమే అనవసరంగా నీవు అది నేను ఇది అని అనుకుని మనము మన యొక్క తెలివితేటలను తప్పుగా చేసుకుంటూ ఉన్నాము. ఇది అటువంటిది ఏమీ ఉండదు గాక. అందుకని ఈ కార్తీక పౌర్ణమికి ఇటువంటి దీపాలు పెట్టి అందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము, తద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము కూడా పొందుదురుగాక అని తెలియజేస్తూ జయోస్తు.